హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజునే నమ. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణాయ నమో నమ. భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యాయోగము 35వ శ్లోకం. భయద్రణ దుపరతం మశ్యంతే త్వం మహారథ ఏషం చ త్వం బహుమతో భూత్వా యస్య శీలాగవాన్. ఓ అర్జున, ప్రస్తుతము మన పక్షములోని ఎదుటి పక్షములోని మహారాజులందరూ నీవు గొప్పవాడివి, అత్యుత్తమ ధనుర్ధరుడివి అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా పారిపోతే వారి అందరి దృష్టిలో నీవు చులకన అవుతావు కదా. ఇరు పక్షాలలోని మహారాజులందరూ నీవు యుద్ధం చేయలేక పిరికితనంతో పారిపోయావు అని హేళన చేస్తారు. అర్జున, నీకు ఎలా అవమానం జరుగుతుందో చెబుతాను. నీవు ఇప్పుడు యుద్ధం చేయను అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు భీష్ముని మీద ఉన్న ప్రేమ, గౌరవం, ద్రోణుని మీద, కృపుడి మీద ఉన్న గురుభక్తి, నీ బంధువుల మీద, మిత్రుల మీద ఉన్న ప్రేమ, అభిమానము, సైనికుల మీద ఉన్న జాలి, వర్ణ సంకరం అవుతుందేమో అన్న భయం, వీటి వలన నీవు యుద్ధం చేయను అని అంటున్నావు. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. నేను ఏ కారణం వల్ల యుద్ధం చేయడం లేదు అని ఎంతమందికి చెబుతావు? లోకులందరికీ చెప్పలేవు కదా. ప్రతి వాడిని పిలిచి నేను ఈ కారణం చేత యుద్ధం చేయడం లేదు, నాకు భయం లేదు, నేను పిరికి వాడిని కాదు, భయంతో పిరికితనంతో పారిపోలేదు అని అందరికీ చెప్పలేవు కదా. ఒకవేళ నీవు నీ బంధుమిత్రుల మీద ప్రేమతో పారిపోయినా జనం అలా అనుకోరు, నీ గురించి చెడ్డగానే అనుకుంటారు. అర్జునుడు భయంతో పిరికితనంతో పారిపోయాడు అని అనుకుంటారు. ఇది నిజం కాకపోవచ్చు, కానీ జనం అదే నిజం అని నమ్ముతారు. నాది భయం కాదు, పిరికితనం కాదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా ఎవరు వినరు. ఎందుకంటే నీవు యుద్ధం చేయడం లేదనే విషయం మాత్రమే వాళ్లకు తెలుసు, కానీ మిగిలిన విషయాలు వాళ్లకు తెలియవు. ఇంద్రుడి అర్ధ సింహాసనం అధిష్ఠించిన వాడివి, ఇటువంటి అప్రతిష్టను ఎలా సహించగలవో ఆలోచించు. అర్జున, లోకుల సంగతి కూడా కొంచెం ఆలోచించు. ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన అతిరథులు, మహారథులు అందరూ నీవు భయంతో పారిపోయావు అనుకుంటారు, కానీ నీలో మెదిలే భావాలు ఎవరు అర్థం చేసుకోరు. అంతెందుకు, ఎవరు అన్నా అనకపోయినా కర్ణుడు మాత్రం ఊరుకోడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాడు. నీ పేరు, ప్రతిష్టలు సర్వనాశనం చేస్తాడు కర్ణుడే కాదు. కర్ణుడు లాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళ ఉన్నతిని సహించలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నీ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తారు. వాళ్లే కాదు, నీ బంధుమిత్రులు కూడా, నీ మీద అత్యంత గౌరవం కలిగిన వాళ్ళు కూడా, నీ పేరు ప్రఖ్యాతుల మీద నమ్మకం కలిగిన వాళ్ళు కూడా నీవు యుద్ధం చేయకపోవడం చూసి పర్వతం మాదిరి ఉన్న గొప్పతనాన్ని అనుమాత్రం చేసేస్తారు. అంటే నిన్ను చులకన చేసి మాట్లాడుతారు. ఇంకా కొంతమంది ఔత్సాహికులు ఒక అడుగు ముందుకు వేసి, అర్జునుడు నన్ను చూడగానే పారిపోయాడు అని కల్పించి ప్రచారం చేస్తారు. ఇంకొకడు, నేను అలా బాణం వేశానో లేదో అర్జునుడు ఇలా పారిపోయాడు అని అంటాడు, నోటికొచ్చినట్టు అంటారు. కాబట్టి యుద్ధం చేస్తావో లేక పారిపోయి లోకుల దృష్టిలో అప్రతిష్ట పాలవుతావో నీ ఇష్టం, ఆలోచించుకో అని అన్నాడు కృష్ణుడు. 36వ శ్లోకం. అవశ్య వదంశ బహూన్ వదిష్యాంతి తవహిత నిందాంతస్తవ సామర్థ్యం తతో దుఃఖధరం నుకిన్. అర్జున, నీ శత్రువులు నీ పరాక్రమాన్ని, నీ సామర్థ్యాన్ని కించపరుస్తూ నీ గురించి అనేక అపవాదులు, అనరాని మాటలు అంటూ లోకమంతా ప్రచారం చేస్తుంటే అంతకంటే ఘోరమైన, దుఃఖతరమైన విషయం ఇంకొకటి ఏముంటుంది చెప్పు. కృష్ణుడికి ఎలాగైనా అర్జునుడికి యుద్ధం వైపుకు మళ్లించాలని కోరిక. అందుకని మరల ఇలా అంటున్నాడు, అర్జున, నీ శత్రువులు నీ వంటే గిట్టని వాళ్ళు, నీ ఉన్నతిని చూచి ఓర్వలేని వాళ్ళు, అసూయపరులు, నీ మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు, అనకూడని మాటలు అంటారు. అలా ఒక్కసారి అని ఊరుకోరు. నీవు జీవించి ఉన్నంతకాలం అలా అంటూనే ఉంటారు. కనిపించిన ప్రతివాడికి చెబుతారు. లోకం అంతా నీ గురించి దుష్ప్రచారం చేస్తారు. నీ కీర్తిని, గొప్పతనాన్ని అవమానిస్తారు. అది నీవు తట్టుకోగలవా? ఆలోచించు అని అనునయంగా చెప్పాడు కృష్ణుడు.
37వ శ్లోకం. హతో వా ప్రాప్తసి స్వర్గం జీత్వా వా భోక్షసి మహిం తస్మా దుష్టిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున, నీవు ఈ యుద్ధంలో గెలిస్తే రాజ్య సుఖాలు అనుభవిస్తావు, యుద్ధంలో మరణిస్తే స్వర్గ సుఖాలు అనుభవిస్తావు, రెండు నీకు లాభదాయకమే. కాబట్టి వెంటనే లేచి యుద్ధమునకు సిద్ధంగా యుద్ధం చేయడానికి నిశ్చయం చేసుకో. కృష్ణుడు ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక్క ముక్కలో వివరించాడు. అర్జున, ఇన్ని మాటలు ఎందుకు? యుద్ధంలో జరిగే పరిణామాలు రెండు, గెలుపు ఓటమి, నీవు చావడం లేదా వాళ్ళు నీ చేతిలో చావడం. యుద్ధంలో నీవు చస్తే నీకు వీరస్వర్గం వస్తుంది, నీవు గెలిస్తే నీవు రాజ్య భోగాలు అనుభవిస్తావు, రెండు నీకు అనుకూలమైనవే. కాబట్టి నీ శోకము విషాదము మాని పైకి లేచి యుద్ధం చెయ్యి, శత్రువులతో పోరాడు, నీ ఈ క్షత్రియ ధర్మం నిలబెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవప్యసి. అర్జున, జయాపజయములను లాభ నష్టములను సుఖ దుఃఖములను సమానంగా భావించి నీవు నీ కర్తవ్య కర్మ అయిన ఈ యుద్ధం చెయ్యి, అప్పుడు నీకు ఈ యుద్ధం చేసిన పాపం అంటదు. ఈ శ్లోకంలో కృష్ణుడు కర్మలు చేసినా ఆ కర్మలు వాసనలు ఎలా అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెబుతున్నాడు. దీనినే సమభావము అంటారు. దానికి కావలసింది నిశ్చయాత్మక బుద్ధి. సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయము ఇవి ద్వందములు. వీటి పట్ల సమభావం కలిగి ఉంటే ఆ కర్మల వలన ఉత్పన్నమయ్యే వాసనలు మనకు అంటవు. కాబట్టి సుఖము లాభము జయము కలిగించినప్పుడు పొంగిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగిపోవడం మంచిది కాదు. ఒక కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుంది, తప్పదు. అది ముందు మనకు తెలియదు, వచ్చిన తరువాత అనుభవించడమే మన కర్తవ్యం. కాబట్టి వాటి పట్ల సమభావం ఉంటే మనసు శాంతిగా సుఖంగా ఉంటుంది. ఈ విషయం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. కర్తవ్యములు అంటే చేయవలసిన పనులు, ఇవి రెండు రకాలు. ఒకటి సంతోషంతో చేయవలసిన పని, అంటే మనకు ఇష్టమైన మనం ఇష్టంతో చేసే పని. రెండవది మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పని. దుఃఖమును కలిగించే పని మొదటిది మన ఇష్టమైన పని కాబట్టి ఇష్టంగా చేస్తాము, రెండవది ఇష్టం లేని పని కాబట్టి ఏడుస్తూ చేయాల్సి వచ్చిందే అని చేస్తాము. కానీ రెండూ చేయవలసిన పనులే, తప్పించుకునేవి కావు. కాబట్టి వీటి యందు సమత్వము పాటిస్తే ఏ చిక్కు ఉండదు అని చెబుతున్నాడు భగవానుడు. హిమాలయాలలో ఎవరు లేని చోట సమత్వం పాటించడం గొప్ప కాదు, అక్కడ ఎవరు లేరు కాబట్టి సమత్వం దనంతట అదే వస్తుంది. కానీ ప్రపంచ విషయములు అనుభవిస్తూ ప్రపంచంలో తిరుగుతూ సమత్వము పఠించడమే ఒక యోగము అని భగవానుడు అంటాడు. మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు, మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకాని దేవుడు గొప్ప వాళ్ళకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు, నాకు తక్కువ తెలివితేటలు ఇచ్చాడు అని అనడం వివేకం కాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు బుద్ధి ఆలోచన శక్తి ఇచ్చాడు, కానీ దానిని మనం సక్రమంగా వినియోగించడం లేదు. కొంతమంది అసలు వినియోగించరు. మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడం సుఖం అనుభవించడం వీటి చుట్టూ తిరుగుతుంటాయి. ముఖ్యంగా స్త్రీలు టీవీ సీరియళ్లు చూసి ఆ సీరియల్ గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలన్నీ తాము మానసికంగా అనుభవిస్తూ మానసిక ఆందోళనకు గురి అవుతుంటారు. దాని వలన మనసు ఎప్పుడు ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేటి యువతరం కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూ ప్రేమ వ్యవహారాలలో రాజకీయాలలో మునిగి తేలుతూ వాటి గురించి ఆలోచిస్తూ చదువు మీద ఏకాగ్రత కోల్పోతున్నారు. సుఖం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడటం, ఆనందం పడటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు సమత్వం. సుఖ దుఃఖములను సమంగా భావిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగంలో కాని, ఇంటి విషయాలలో కాని రాణించగలడు. ప్రస్తుతం అర్జునుడు బాగా ఆందోళనలో ఉన్నాడు, అందువలన అర్జునుడి ఆలోచన శక్తి పనిచేయడం లేదు. అర్జునుడిలో ఉన్న ఉద్రేకం అదుపు చేయగలిగితే అతను మామూలు స్థితికి వస్తాడు. ఈ మానసిక స్థితిలో జీవితం ప్రతి మానవుడికి
ఉంటుంది. ఇప్పుడు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏ విషయాన్ని సక్రమంగా ఆలోచించలేడు. ఎప్పుడు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయం తీసుకోలేడు. అప్పుడు కావలసింది మానసిక ప్రశాంతత. దానికి మార్గం సుఖదుఖాలలో సమంగా ప్రవర్తించడం. ఎందుకంటే ఎల్లప్పుడూ సుఖం ఉండదు, ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. సుఖం దుఃఖం ఒకదాని వెంట వస్తూ పోతూ ఉంటాయి. ఇది అనివార్యం అని సాక్షాత్ భగవంతుడే చెప్పాడు. కానీ మనం మాత్రం మాకు ఎల్లప్పుడూ సుఖమే కలగాలని రోజు భగవంతునికి ప్రార్థిస్తాము. ఇంకా కొంతమంది మేము ఆ దేవుని కొలిస్తే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి అని అంటూ ఉంటారు. ఇది అసాధ్యం అని తెలుసుకోవడమే వివేకం. అందుకే సుఖము దుఃఖము మధ్య సమత్వం సాధించాలని భగవానుడు చెప్పాడు. సుఖదుఖములను సమంగా చూచినప్పుడే మనసు ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. అందుకని కృష్ణుడు అంటున్నాడు, అర్జున నీవు నీ కర్తవ్యమును నిర్వహించు, అంటే చేయాల్సిన పని చేయి. దాని వలన సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా, లాభం వస్తుందా నష్టం వస్తుందా, జయం కలుగుతుందా అపజయం కలుగుతుందా అని ఆలోచించకు, బాధపడకు, కుంగ కంగారు పడకు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యం నీవు నిర్వహిస్తేనే నీకు పాపం రాదు. అంటే ద్వందాల వలన నీ మనసు కలత చెందదు, ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది, అన్ని ద్వందాలను సమంగా అనుభవిస్తుంది, ఆలోచన శక్తిని పెంపొందించుకుంటుంది. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో ఉండు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోక, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోక, శోకించకు. ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకో, లేచి యుద్ధం చేయి అని కృష్ణుడు బోధించాడు. 39వ శ్లోకం. ఏసా తేభీహిత సాంకే బుద్ధిర్యోగే త్విమం శృణు బుద్ధ్యాం యుక్తో మయా పార్థ కర్మబంధాన్ ప్రహస్యసి. అర్జున, ఈ సమత్వ భావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగము ఆధారంగా అంటే జ్ఞానము ఆధారంగా చెప్పాను. యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అది కర్మయోగం అవుతుంది. ఆ కర్మయోగము ఆధారంగా ఈ సమత్వ భావనను ఎలా ఆచరించవచ్చో చెబుతాను, విను. ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మ బంధనములను దూరంగా నెట్టివేయగలవు. దాని వలన నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు కృష్ణుడు. ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మ జ్ఞానము గురించి చెప్పబడే తత్వము జ్ఞాన యోగము అని అర్థం చేసుకోవాలి. అర్జున, ఇప్పటిదాకా నీకు జ్ఞానయోగము గురించి ఆత్మ జ్ఞానము గురించి చెప్పాను, అంటే సాంఖ్యము గురించి చెప్పాను. ఇక్కడ నుండి కర్మయోగము గురించి క్లుప్తంగా చెబుతాను అని అన్నాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. అన్ని జ్ఞానంతోనే సక్రమిస్తాయి, జ్ఞానమే ముఖ్యం, జ్ఞానముతోనే ఆత్మతత్వము బోధపడుతుంది అని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అని సందేహం వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరికి పరిమిత జ్ఞానం ఉంటుంది, మరికొందరికి విశేష జ్ఞానం ఉంటుంది. కొంతమంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తుంటారు, మరికొంతమంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు, మరికొంతమంది నిష్కామంగా కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు. ఎవరైనా సరే ముందు కర్మయోగము అవలంబించిన తరువాత జ్ఞానయోగానికి వెళ్ళాలి. పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగము అవలంబించి కొంత జ్ఞానము సంపాదించి తరువాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండవ మెట్టు అని అనుకోవచ్చు. కలియుగంలో జ్ఞాన సముపార్జన కష్టం, కానీ మోక్షము జ్ఞానముతోనే కలుగుతుంది. జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగం అభ్యసించి తరువాత జ్ఞానయోగం అనే మెట్టు ఎక్కాలి. కానీ మనకు ఒక అపోహ ఉంది. కలియుగంలో కేవలం రామనామ స్మరణ కానీ పరమాత్మ నామ స్మరణ కానీ చేస్తే మోక్షం వస్తుంది అని. మనసును శుద్ధిపరచుకోవడానికి, గత జన్మల పాపాలను నుండి విముక్తి పొందడానికి కొత్త కర్మలు చేసి ఆ ఫలమును మూట కట్టుకోకుండా ఉండడానికి
చేయడానికి పరమాత్మ నామస్మరణ ఉపయోగపడుతుంది, కానీ కేవలం నామస్మరణతో మోక్షం రావడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా, ఆ సమత్వము జ్ఞానపరం గానే కాక కర్మపరంగా కూడా చేయవచ్చు, అది ఎలాగో నీకు వివరిస్తున్నాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంటబట్టించుకుని ఈ కర్మ బంధనముల నుండి విముక్తుడివి కా అంటూ తరువాతి శ్లోకంలో ఇప్పుడు చెప్పిన దానిని విపులీకరించి చెప్పాడు కృష్ణుడు. హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజుని నమః.